Jagan kosame puttindi Janasena antu ghanta patanga cheptuna aa party adhineta Pawan Kalyan vimarsala dadi pencharu. 2019 ఎన్నికల్లో జనసైనికుల సత్తా చూపడమే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్రతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన పవన్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్ జగన్ కుర్చీ ఆకాంక్షను ఎండగడుతూ ప్రజా పోరాట యాత్ర సాగిస్తున్నారు. సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తమ మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ప్రతి సభలో చెప్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో విమర్శల జోరు పెంచిన జనసేనాని ముఖ్యంగా అధికార ప్రతిపక్షాలపై వాగ్బాణాలు సంధిస్తూ ముందుకెళ్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా అన్ని కులాలతో పాటు నేను కాపుల గురించి కూడా మాట్లాడాలి, తప్పించుకోలేను. నాకు సంబంధం లేదంటే కుదరదు. కాపులకు రిజర్వేషన్లు పెంచితే బీసీలు నష్టపోతారంటే నాకు చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు బీసీ కోటాకు 5% పెంచాల్సిన అవసరం ఉంది. అంటే కోర్టు పరిధిలో కొన్నిసార్లు చట్టాలని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని ఇవి జరగవని చెప్తారు. అందుకని నెహ్రూ గారు 9th Schedule అని ఒక సవరణ జరిపి 9th Schedule చేరిస్తే వాటి కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే కాపు రిజర్వేషన్ సంబంధించి కూడా అది జనసేన పార్టీ 9th Schedule పెట్టి వారికి న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. తుని బహిరంగ సభ వేదికగా పవన్ టీడీపీ వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఇష్టారాజ్యంగా టీడీపీ చట్టబద్ధంగా దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. దోపిడీ రాజ్యం కోసం తాను టీడీపీకి మద్దతివ్వలేదని వెల్లడించారు. కులాలను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు జనసేనాని. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని వ్యాఖ్యానించారు. ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో విడుదల చేస్తామని పవన్ అన్నారు. తనంటే అభిమానం అని చెబుతూనే వెనకాల అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అండి. ఆయన అంటే మాకు ఇష్టం. ఆయన ఎందుకో మా మీద విరుచుకు పడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి కానీ నేను ఎదురుగా కనిపిస్తే చాలా మర్యాద ఇస్తారు, టీ కూడా ఇస్తారు, టీ కూడా తాగుతాను. వెనక నుంచి పొడి చేస్తారు, వెనక నుంచి తిడతారు, వెనక నుంచి బూతులు తిట్టిస్తారు. ఒక 6 నెలలు నన్ను తిట్టించారు రకరకాల మాధ్యమాల ద్వారా, భరించాను. కానీ ఆఖరికి లోకేష్ స్థాయి వ్యక్తులు కూడా వారు కూడా ఒక తల్లికి బిడ్డే కదా, మరి నా తల్లిని ఎలా దూషించగలిగారో నాకు నిజంగా అవగతం కాలేదు. చాలా బాధ కలిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జోరు పెంచిన పవన్ అధికార ప్రతిపక్షాలే లక్ష్యంగా చెలరేగుతున్నారు. ఓవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.